ఓం నమో వెంకటేశాయ. హిందూ టెంపుల్ గైడ్కు స్వాగతం. నా పేరు రాజచంద్ర. మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన తాజా సమాచారాన్ని మీకు అందిస్తూ ఉంటామండి. మీరు మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకుముందే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే కనుక ఎప్పట్లైనా లైక్ చేసి ప్రోత్సహించండి. సెప్టెంబర్ 4 సంబంధించిన దర్శన్ టికెట్స్ అప్డేట్స్ అనేది రావడం జరిగిందండి. ఈ నెల 18వ తేదీ నుంచి ఈ టికెట్స్ అని విడుదల చేయబోతున్నారు. ఏ రోజు ఏ టికెట్స్ రిలీజ్ చేస్తున్నారు, మీరు ఏ విధంగా ట్రై చేస్తే కనుక ఈజీగా బుక్ అయ్యే అవకాశం ఉంటుంది అన్నది నేను పూర్తిగా వివరిస్తానండి. ఈ టిప్స్ పాటించండి, మీరు త్వరగా టికెట్స్ అనేవి బుక్ చేసుకోండి. సో ఇవి ఏ ఆర్డర్లో రిలీజ్ చేస్తారనేది ముందుగా చెప్తాను నేను, తర్వాత ఒక్కొక్క దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ముందుగా మనకు ప్రతిసారి ఏం చేస్తారంటే మొదటి గ్రప దర్శన టికెట్లు అనగా సేవ ఎలక్ట్రానిక్ టిప్ టికెట్స్ అని విడుదల చేస్తారండి. అవి అయిపోయిన తర్వాత మనకు ఆర్జిత సేవలు రిలీజ్ చేస్తారు. ఆర్జిత సేవలు అంటే కళ్యాణము, ఆర్జిత బ్రహ్మోత్సవము, శాస్త్రదీపలంకార సేవ, ఉంజల సేవ ఇవి అనమాట, ఇవి రిలీజ్ చేస్తారు. ఇవి అయిపోయిన తర్వాత వీటిలోనే ఆర్జిత సేవ ఆన్లైన్ అంటే వర్చువల్ సేవ టికెట్స్ అని రిలీజ్ చేస్తారండి. అది అయిపోయిన తర్వాత మనకు అంగప్రదర్శన టికెట్స్ రిలీజ్ చేస్తారు. ఆ తర్వాత మనకు సీనియర్ సిటిజన్ను, అదేవిధంగా వికలాంగులకు సంబంధించిన కోటాను రిలీజ్ చేస్తారనమాట. ఇలా ఇవి అయిపోయిన తర్వాత మనకు 300 రూపాయల దర్శన టికెట్స్ అని విడుదల చేస్తారు. సో మొత్తం అందరూ ఈ టికెట్స్ అన్ని బుక్ చేసుకున్న తర్వాత ఫైనల్గా రూమ్స్ అనేది రిలీజ్ చేస్తారనమాట. సో ఇప్పుడు ఏ తేదీలో ఏమి రిలీజ్ చేయబోతున్నారు, మీరు ఏ టిప్స్ పాటిస్తే కనుక ఈజీగా ఉంటుందని ఒక్కొక్క దాని గురించి చాలా క్లుప్తంగా మీకు వివరిస్తానండి. ఎందుకంటే ఒక్కొక్కటి ప్రశ్న జవాబు రూపంలో మాట్లాడాలంటే ఒకటి 10 నిమిషాలు టైం పడుతుందనమాట. సో మనం సింపుల్గా చెప్పుకుందాం. ముందుగా మనకు సేవ ఎలక్ట్రానిక్ టిప్ ఇవేనండి మొదటి గ్రప దర్శన టికెట్స్ అనగా సుప్రభాతము, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన. ఇంతకుముందు మనకు నిజపాద దర్శనం అనేది ఉండేదండి, అది తీసేశారు. ప్రస్తుతానికి 4 రకాల సేవలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇవి లక్కీ డ్రా టికెట్స్ అండి. ఈ లక్కీ డ్రాలో మనం పార్టిసిపేట్ చేయడానికి గాను 2 రోజులు టైం ఇస్తారు, అంటే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అనమాట. సో ఇప్పుడు నేను డ్రా వేసుకోవాలనుకున్నాను అనుకోండి, నేను కావాలనుకుంటే సుప్రభాత సేవకి ఒకదానికి డ్రా వేసుకోవచ్చు, లేదు అన్నాటికి డ్రా చేద్దాం ఏదో తగులుతుంది కదా అనుకుంటే కనుక అన్ని సేవలకి నేను సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా నాకు 15వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు అసలు హాలిడేస్ ఉండవు ప్రతి నెల అనుకున్నాను అనుకోండి, ఆ డేట్స్ మానేసి మిగిలిన సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అంతా మన చేతిలోనే ఉంటుందండి. సో మీకు ఏది కలిగితే పెట్టుకోవచ్చు అనమాట. ఇందులో ఉన్న ఒక ప్రాబ్లం ఏంటంటే ఫ్యామిలీ మొత్తం ఒకేసారి వెళ్ళడానికి అవకాశం ఉండదండి. ఇక్కడ కేవలం 2కి మాత్రమే అవకాశం ఇస్తారు. ఇద్దరు అని అవ్వచ్చండి. భార్య భర్తలే వెళ్ళాలని లేదు, ఫ్రెండ్స్ వెళ్ళవచ్చు. లేదండి సార్ నేను సింగిల్గా వెళ్తానండి, ఫ్యామిలీతో కుదరదంటే కనుక మీరు సింగిల్గా బుక్ చేసుకోవచ్చు. వెంటనే జనం అడిగేది ఏంటంటే సార్ ఇప్పుడు అన్ని సేవలు సెలెక్ట్ చేసుకుంటే కనుక ఇప్పుడు అన్నింటికి డబ్బులు కట్టాలా? మనమండి రిజిస్ట్రేషన్ సమయంలో మీరు డబ్బులు కట్టిన అవసరం లేదండి, డబ్బులు ఏం కట్టక్కర్లేదు. మనం ఇప్పుడు మీరు సెలెక్ట్ అయిన తర్వాత, ఎందుకంటే చాలామంది ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్న వెంటనే టీటీడీ నుంచి ఒక మెసేజ్ వస్తుంది మీకు, యువర్ రిజిస్ట్రేషన్ ఇస్ సక్సెస్ఫుల్ అని. అది కన్ఫర్మేషన్ మెసేజ్ కాదండి, జస్ట్ రిజిస్ట్రేషన్ అయింది మనకు. సో ఇది మనకు ఈ నెల 18వ తేదీ నుంచి 20వ తేదీ వరకు టైం ఇచ్చారు కదండి. సో 18వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ 10 గంటల వరకు ఈ లోపు ఎప్పుడన్నా మీరు డ్రాలో వేసుకోవచ్చు. 20వ తేదీ 1 గంట నుంచి 12 గంటలు అని చెప్తే కానీ 1 గంట నుంచి చూసుకోండి, 1 గంట రిజల్ట్ వచ్చేస్తాయి. రిజల్ట్ వచ్చిన తర్వాత ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి మాత్రమే మెసేజ్ వస్తుందండి, మిగిలిన ఎవరికి మెసేజ్ రాదు. సో మీకు మెసేజ్ రాలేదంటే 99.9% మీకు తగలలేదనమాట. ఒకవేళ మీకు డౌట్గా ఉంది ఎలా సార్ ఇప్పుడు నేను రీసెర్చ్ చేసుకున్నాను మెసేజ్ రాలేదు ఎలా అంటే కనుక మీరు మళ్ళీ యాప్లోకి వెళ్ళండి, సేవల ట్రాప్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది, మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి, ఇచ్చిన వెంటనే ఓటీపీ వస్తుంది, ఎంటర్ చేస్తారు కదా. సో ఇక్కడ బుకింగ్ లిస్ట్లోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మనకు లిస్ట్ ఇస్తారు, అందులో మీరు సేవ ఎలక్ట్రానిక్ టిప్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకున్నారనుకోండి, అక్కడ మీరు సెలెక్ట్ అయ్యారో లేదని చూపిస్తుంది అనమాట. సో సెలెక్ట్ అయిన వాళ్ళు అమౌంట్ పే చేసి టికెట్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలండి, లేనట్టయితే కనుక మీ టికెట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. మొదటి దర్శన టికెట్స్ రిజిస్ట్రేషన్ ఈ విధంగా చేసుకోవాలి ఏంటంటే, ఇంతకుముందు నేను వీడియో చేయడం జరిగిందండి, మీకు ఆ డిస్క్రిప్షన్లో వీడియో లింక్స్ ఇస్తాను నేను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక ఒకసారి చూడండి, మీకు మొత్తం డౌట్స్ అని క్లారిఫై అయిపోతాయి. ఇక ఇవి మొదటి దర్శనం సంబంధించి అయిపోయిన తర్వాత మనకు నెక్స్ట్ ఆర్జిత సేవలు. సో కళ్యాణము, ఉంజల సేవ, అదేవిధంగా శాస్త్రదీపలంకార సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవము,
వీటికి సంబంధించి సాధారణంగా అడిగే క్వశ్చన్స్ ఏంటంటే, ఈ సేవలు బుక్ చేసుకుంటే కనుక మొదగడప దర్శనం ఉంటుందా అని. సో మొదగడప దర్శనం వీటికి ఉండదండి, ఇవి నార్మల్ దర్శనమే ఇస్తారు. అంటే మూడు లోపల టికెట్లు మీరు ఎక్కడి నుంచి దర్శనం చేసుకుంటారో అలానే ఇస్తారు. కాకపోతే వీళ్ళకి శుభదం నుంచి ఎంట్రీ ఉంటుందన్నమాట. మామూలుగా మూడు లోపల దర్శనం టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళకి ఏటీసీ సర్కిల్ నుంచి నడవలసి ఉంటుంది. వాళ్ళు వీళ్ళంత దూరం కాకుండా సింపుల్గా మనము డైరెక్ట్గా శుభదం నుంచి వీళ్ళకి ఎంట్రీ అనేది ఉంటుందండి. ఇందులో ఎక్కువగా డౌట్స్ అని ఎక్కడ వస్తాయంటే మనకు కళ్యాణంకి సంబంధించి డౌట్స్ వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇందులో కూడా మనకు రెండు టికెట్లు మాత్రమే అవకాశం ఉందండి. అంటే భార్యాభర్తలు చేసుకుంటారు, వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటన్నదే పెద్ద క్వశ్చన్ అనమాట. ఇక్కడ ఇక్కడ ఎలా ఏంటంటే, ఇప్పుడు మీకు ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, కొంతమంది ఏం చేస్తున్నారంటే అమ్మాయి అబ్బాయి ఉన్నారనుకోండి, వాళ్ళిద్దరికి వెళ్ళి ఒక టికెట్ తీసేస్తున్నారు. అలా కాకుండా మీకు ఇద్దరు అబ్బాయిలు ఉన్నారనుకోండి, లేదా ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉన్నారనుకోండి, టికెట్ తీయలేదు మీరు తెలియక, లేదా ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. సో అక్కడ టీటీడీ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే కనుక, పిల్లల్ని 12 సంవత్సరాలలో పిల్లల్ని ఎలా చేస్తారండి, 12 దాటిన తర్వాత వాళ్ళని, మీకు ఒక ఇద్దరు అమ్మాయిలు ఉన్నారనుకోండి, వాళ్ళిద్దరిని కూడా అక్కడ మనకి డైరెక్ట్గా శుభతం దగ్గర మీరు వాళ్ళని తీసుకెళ్ళిపోతూ ఉంటే అక్కడే వాళ్లకు 300 రూపాయల దర్శన టికెట్ ఇచ్చి పంపిస్తున్నారు. మీకు అబ్బాయి అమ్మాయి ఉన్నారు, తీసుకువెళ్ళారు మీరు, అక్కడ ఏం చేస్తున్నారంటే అమ్మాయిని పంపిస్తున్నారండి లోపలికి, అబ్బాయిని మాత్రం వెనక్కి పంపించేస్తున్నారు. సో అబ్బాయిని పంపించమండి మేమని, ఇది ఒక సమస్య కింద మారిందండి. సో మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఆర్జిత్ బ్రహ్మోత్సవం కానీ, లేదంటే సాహసదీపాలంకార సేవ కానీ, ఉంజల సేవ కానీ, ఏ ఇద్దరైనా బుక్ చేసుకోవచ్చండి. సింగిల్గా కూడా బుక్ చేసుకోవచ్చు, కళ్యాణం సింగిల్గా బుక్ చేసుకోవడానికి ఉండదండి. సో కళ్యాణంలో ఒకవేళ మీరు భార్యాభర్త ఇద్దరు బుక్ చేసుకుని ఎవరో ఒక రాకపోయినా సరే పంపిస్తారండి, ఎందుకంటే చాలామంది అడుగుతూ ఉన్నారు. సో ఈ సేవలన్నీ కూడా మనకి ఎలా, కళ్యాణం అయితే మా మార్నింగ్ మీరు 10కి రిపోర్ట్ చేయాలండి, 12 టైంకి ఉంటుంది. ఉంజల సేవ 1 గంట తర్వాత 11 గంటకి రిపోర్ట్ చేయవలసి ఉంటుంది. 1 గంటకి 2 టైం మధ్యలో ఈ సేవ అనేది ఉంటుందన్నమాట ఉంజల సేవ. ఆ తర్వాత మనకు 2:30 నుంచి ఆర్జిత బ్రహ్మోత్సవం ఉంటుందండి. ఈవినింగ్ 4:35 మధ్యలో మనకు సాహసదీపాలంకార సేవ ఉంటుంది. ఇవి దర్శనాలు వెంటనే అయిపోతాయండి. కళ్యాణానికైతే కనుక మీరు వెంటనే కళ్యాణంతో పాటు దర్శనం అయిపోయి బయటకు వచ్చేస్తారనమాట. సో 1 గంటకల్లా మీరు బయటకు వచ్చేస్తారు. సో ఉంజల సేవ కూడా సేమ్ అంతేనండి, మీరు 2 లోపే బయటకు వచ్చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే దర్శనం అయిపోతుందండి మీకు. అంటే ఈ రెండు కూడా ఉంజల సేవ కానీ కళ్యాణం కానీ రెండు టెంపుల్ లోపల జరుగుతాయి. మనకు వసంత మండపంలో సోమవార ఆలయానికి ఎదురుగా రాంబాగిచ్చ పక్కనే మనకు వసంత మండపం ఉంటుందండి. సో ఈ సేవ అనేది బయట జరుగుతుంది. సో ఆ సేవ అయిపోయిన తర్వాత మిమ్మల్ని శుభదం నుంచి పంపిస్తారనమాట. సేవ అయిపోయినంటే మీరందరూ కూడా టికెట్స్ ఉన్నవాళ్ళందరూ శుభం దగ్గర వెళ్ళిపోండి, అక్కడి నుంచి మీకు పంపించేస్తారని. సాహసదీపాలంకారకు కూడా సేవ కూడా సేమ్ అదే చెప్తారు, సేవ బయట జరుగుతుంది, సేవ అయిపోయాక దర్శనం ఉంటుంది మీకు. మ్యాక్సిమం 2 to 3 అవర్స్ లోపే ఈ ఇద్దరికీ కూడా, అంటే ఆర్జిత్ బ్రహ్మోత్సవం వాళ్ళకి, సాహసదీపాలంకార సేవ వాళ్ళకి 2 అవర్స్ మ్యాక్సిమంలో దర్శనం అనేది అయిపోతుందండి. నెక్స్ట్ మనకు ఆన్లైన్ సేవ అని ఉందండి. నిజానికి సామాన్యులు పెద్ద తలనొప్పి కింద మారింది ఇది, పాపం తెలియక వాళ్ళకు. ఈ ఆన్లైన్ లేదా వర్చువల్ సేవ అని మీరు పిలుస్తుంటే, ఈ వర్చువల్ సేవకు సంబంధించి సమస్య ఎక్కడ వచ్చిందంటే, మేము కళ్యాణ్ టికెట్ తీసుకున్నామండి, ఆన్లైన్లో తీసుకున్నాం అని అంటున్నారు. టికెట్స్ అన్నీ కూడా మనం ఆన్లైన్లో తీసుకుంటాం. ఇందులో ఏంటంటే, ఈ ఆన్లైన్ సేవ అంటే వర్చువల్ సేవ, దీనికి అర్థం ఏంటంటే మీరు సేవలో పాల్గొంటారండి. మీకు ఓన్లీ 300 రూపాయల దర్శన టికెట్ మాత్రం ఇస్తారనమాట. అందులో కళ్యాణం ఆన్లైన్ సేవ అని ఉంటుంది. అందులో ఆన్లైన్ సేవ ఉందంటే కనుక మీకు క్లియర్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు సేవలలో పాల్గొనడానికి అవకాశం ఉండదు. మీకు ఏటీ సర్కిల్ నుంచి, అంటే 300 రూపాయల దర్శన టికెట్ ఇచ్చే లైన్ నుంచి పంపిస్తారు మిమ్మల్ని. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఒకవేళ నేను ఆల్రెడీ ఎలా బుక్ చేసుకోవాలి ఏంటంటే, ఇవి ఆన్లైన్ లింక్ల కింద ఇచ్చాను కాబట్టి ఒకసారి డిస్క్రిప్షన్లో చూడండి. ఇవి అయిపోయిన తర్వాత మనకు అంగప్రదర్శన టికెట్స్. ఈ అంగప్రదర్శన టికెట్స్ అన్నవి దొరకడం చాలా కష్టమైపోయిందండి. ఇంతకుముందు మనకు కొండపైన ఇచ్చేవాళ్ళు, అక్కడ ఎంతమంది ఉంటే అంతమంది లైన్ ఉన్నప్పుడు తీసుకునే వాళ్ళము. మొత్తం టికెట్స్ మనకు 750 టికెట్స్ ఉంటాయండి, ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఇద్దరికి కలిపి. అవి ఇవి ఆన్లైన్లో జస్ట్ 2 మినిట్స్ లోపే ఈ టికెట్స్ అన్నీ అయిపోతాయి అన్నమాట. నెల మొత్తం రిలీజ్ చేస్తారు, వెంటనే అయిపోతాయి. సో మీరు ఎలా బుక్ చేసుకోవాలి మరి అంటే కనుక, మీరు ల్యాప్టాప్లో చేసేలా ఉంటే కనుక ముందుగా మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఒక నోట్ప్యాడ్లో రాసుకుని కాపీ పేస్ట్ చేసుకోవడం ఈజీగా మీరు ట్రై చేయండి. అలా కొంచెం త్వరగా బుక్ అవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఈ టికెట్ ఇవి వీటికి మిగిలిన సేవలకు ఉన్నట్టుగా రూల్స్ ఏమి లేవండి. రూమ్స్ ఏమి లేకపోతే
ఒకసారి మీరు ఈరోజు బుక్ చేసుకుని అవుతే కనుక 5 డేస్ తర్వాత మళ్ళీ బుక్ చేసుకోవచ్చండి. వీటికైతే కనుక 4 రోజులు గ్యాప్ ఉండాలంటే ఏమీ లేదు, కాకపోతే ఒక్కరోజు తరగడం కష్టం అనమాట. ఇది మీరు ఎవరి మంత్ కావాలంటే బుక్ చేసుకోవచ్చు. ఇందాక మీ కళ్యాణ్ టికెట్ దగ్గర మీకు చెప్పడం మర్చిపోయాను నేను. ఈ కళ్యాణ్ టికెట్స్ ఒకసారి కనుక మీరు చేసుకుంటే మళ్ళీ 180 డేస్ వరకు అంటే 6 నెలల వరకు మీకు అవకాశం ఉంటుందండి. అదేవిధంగా మనకు మొదటి ప్రదర్శనకు సంబంధించి కూడా సేమ్ రూల్ అనమాట. 180 డేస్ వరకు మరలా మీరు బుక్ చేసుకోవడం ఉండదు. ఇందులో మీరు గమనించండి, కళ్యాణ టికెట్లు అంటే ఏదైతే 4 సేవలు ఉన్నాయో లక్కీ డ్రాకి సంబంధించి, అవి తగిలిన వాళ్ళు మరలా అవి ఆ సేవలు మాత్రమే బుక్ చేసుకోవడం ఉండదండి. ఒకవేళ నాకు ఫర్ సపోజ్ నేనే బుక్ చేసుకున్నాను, నాకు ఇప్పుడు సూపర్ఫాస్ సేవ తగిలిందనుకోండి, సెప్టెంబర్ నెల నెలకి రిలీజ్ చేస్తున్నారు కాబట్టి సెప్టెంబర్ 10వ తారీఖున నాకు టికెట్ తగిలింది, సో సెప్టెంబర్ 11 కావాలంటే కళ్యాణ్ టికెట్ బుక్ చేసుకొచ్చండి. సో కళ్యాణం అనేది వేరే గ్రూప్, కళ్యాణం ఉంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవము శాస్త్రదీపాలంకార సేవ అనేది వేరే గ్రూప్ కాబట్టి నేను అది బుక్ చేసుకోవచ్చు అనమాట కావాలంటే. మరలా నెక్స్ట్ మంత్ నేను ఇది ఏంటి సూపర్ఫాస్ సేవ రిజిస్ట్రేషన్లో నాకు పాల్గొనడానికి అవకాశం ఉండదు, కానీ ఇవి చేసుకోవచ్చు. ఓకేనండి. సో నేను 10వ తారీఖు సూపర్ఫాస్ సేవ తగిలింది నాకు, 11వ తారీఖున కళ్యాణం బుక్ చేసుకున్నాను, 13వ తారీఖున మరలా నేను సేమ్ డేట్కి ఏం చేస్తానంటే అంగదర్శనం కూడా బుక్ చేసుకోవచ్చు. సో ఇలా మీరు చేసుకోవచ్చండి. సో మీరు ఈరోజు కళ్యాణం బుక్ చేసుకుని మళ్ళీ మన్నటి కళ్యాణం బుక్ చేసుకుందంటే అవదనమాట. ఓకేనండి. ఇవి ఇప్పుడు మనం ఇప్పుడు అంగదర్శనం వరకు వచ్చాం. నెక్స్ట్ సీనియర్ సిటిజన్ టికెట్స్. ఈ సీనియర్ సిటిజన్ గురించి యూట్యూబ్లో ఎవరికి నచ్చినట్లు వాళ్ళు చెప్పేస్తున్నారండి. 60 సంవత్సరాలకి తగ్గించేశారు వయసు, 60 సంవత్సరాలకు వచ్చిన వాళ్ళందరికీ శుభవార్త కొంతమంది ఏంటవి ఈ టీటీడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొంతమంది పాపం ఆవేశంగా ఏం చేశారంటే ఇంతకుముందు ఉన్న మెసేజ్నే మరలా ఈ వైసీపీ ప్రభుత్వం నిరంకుశ పరిపాలన అంతమైంది, తిరుమలకు మంచి రోజులు వచ్చాయి, ఇక్కడ నుంచి ఏంటి ఉదయాన్నే దర్శనమిస్తున్నారు సీనియర్ సిటిజన్స్కు, మధ్యాహ్నం దర్శనమిస్తున్నారు, 25 రూపాయలకి 2 లడ్డూలు ఇస్తున్నారు, భోజనం పెడుతున్నారు, టిఫిన్ పెడుతున్నారు అని వాళ్ళు ఇష్టం రాసేసారండి. సో అది పాత పద్ధతి అండి, ఆన్లైన్ సిస్టమ్ రాకముందు జరిగిన పద్ధతిదే. ఆ ఫార్వర్డ్ మెసేజ్ని కాస్త 4 లైన్లు ఎదురు రాయిపోతుకి మళ్ళీ పాపం ముసలి వాళ్ళందరూ ఇదే నిజమమ్మ అనుకుని మళ్ళీ నాకు మెసేజ్ చేస్తున్నారండి, ఏం బాబు నిజంగా పెట్టారు ఏటమ్మా అని. సో అది లేదండి, ఇంకా అటువంటిది ఏం సిస్టమ్ తీసుకురాలేదు. సెప్టెంబర్ నెల కూడా ఈనాడు రిలీజ్ చేస్తున్నారు. సో మీకు డేట్ చెప్తున్నాను నేను, 18 నుంచి 20వ తారీఖు వరకు ఆర్జిత సేవ టికెట్స్ అంటే మొదటి దర్శనం సంబంధించి లక్కీడ్రా టికెట్స్, 20 అయిపోయింది కదా, 21నమ్మో కళ్యాణ్ టికెట్లు ఉదయం 10 గంటలకు, ఆన్లైన్ సేవ మధ్యాహ్నం 3 గంటలకు. సో మధ్యాహ్నం 3 గంటలకు ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళకి సేవలో పాల్గొనడానికి అవకాశం ఉండదు. సో 21 వరకు అయిపోయాయి మనకు. నెక్స్ట్ 22వ తారీఖున అంగప్రదర్శన టికెట్స్ రిలీజ్ చేస్తున్నారు ఉదయం 10 గంటలకు, సీనియర్ సిటిజన్ మధ్యాహ్నం 3 గంటలకు. సో ఇప్పుడు మనకి రిలీజ్ చేస్తున్నారంటే ఆ పద్ధతి లేనట్టే కదా. సో అది కాస్త గమనించండి మీరంతా, పాపం పెద్దవాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాం మేమందరం కలిసి ఒక్కోటి ఒక్కోటి చెప్పి క్షమించండి, వాళ్ళందరి తరఫున నేనే చెప్తున్నాను మీకు. సో ఇక్కడ మనకు ప్రత్యేకించి సీనియర్ సిటిజన్స్కి రూల్ ఏంటంటే 65 సంవత్సరాలు ఉండాలండి, 65 ఇయర్స్. సో 64 ఇయర్స్ కంప్లీట్ అయిపోయి 65 ఇయర్స్ రావాలన్నమాట మీకు. ఇక్కడ సిస్టమ్ ఏం చేశారంటే భార్యాభర్తలకు మాత్రమే అవకాశం ఇచ్చారండి. సో దానితో కొంచెం తలనొప్పి ఎక్కడం మొదలైందంటే మన వాళ్ళకి ఇంతకుముందు ఎవరికి తోడు తీసుకెళ్ళడం అలవాటు, భర్త లేని వాళ్ళు కొంతమంది ఉన్నారు, భార్య లేని వాళ్ళు కొంతమంది ఉన్నారు, వీళ్ళ పరిస్థితి ఏంటంటే అర్థం కాలేదన్నమాట. ఇందులో ఏంటంటే 65 ఇయర్స్ ఉన్నవాళ్ళు 50 ఇయర్స్ వాళ్ళ వైఫ్ ఉండాలన్నమాట. 65 నుంచి ఎక్కువ ఉన్నా పర్వాలేదు, 65 కన్నా తక్కువ ఉండకూడదు. సో వాళ్ళ వైఫ్ వయసు ఎంత ఉండాలంటే కనుక 50 ఇయర్స్కి అబోవ్ ఉండాలి. సో 50 ఉన్నా పర్వాలేదు, 51, 52 ఇలా అనమాట. సో ఇక్కడ సమస్య ఎక్కడ మొదలైందంటే ఒక అతనికి భార్య లేదనుకోండి, ఆయన వయసు 70 ఇయర్స్ అయ్యిందనుకోండి, ఆయన ఎవరిని తీసుకెళ్తారు తోడు? నిజానికి తోడేమి లేకపోయినా అక్కడ శ్రీవర్ సేవకులు ఉంటారు, ఇబ్బంది ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే మన వాళ్ళు ఉంటే కనుక మంచిది, చక్కగా దర్శనం అవుద్ది, తోడుగా ఉంటే కనుక అని అందరూ అనుకుంటారు కాబట్టి ఎవరో ఒక తోడు తీసుకొచ్చుకుంటుంటారు. సో ఇందులో చాలామంది ఏం చేస్తున్నారంటే అక్కడ వాళ్ళ అమ్మాయిని కానీ ఎవరో ఒకరు వాళ్ళ అమ్మాయినో లేదంటే పక్కింటి అమ్మాయినో లేదంటే వాళ్ళ చెల్లినో ఎవరో ఒకరు సేమ్ ఏజ్ ఉంటారు కదండి, సో వాళ్ళని తీసుకొచ్చేసుకుంటున్నారనమాట. సో అక్కడ భార్య భర్త సర్టిఫికేట్ అడగడం లేదండి. సో కాబట్టి మీరు 50 ఇయర్స్ దాటిన ఆడవారిని ఎవరైనా తోడు తీసుకెళ్ళవచ్చు. కాకపోతే మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే స్పౌస్ని పెట్టేస్తున్నారు ఆప్షను,
అలా తీసుకెళ్తున్నారండి. సేమ్ పాపం ఇక్కడ ఆడవాళ్ళకి ఇబ్బంది ఎక్కడైందంటే, వీళ్ళకి ఒక 60 ఇయర్స్ వచ్చాయనుకోండి, భర్త ఉంటే 50 ఇయర్స్తో అయిపోతుంది, వీళ్ళకి విడిగా ఉంటే కనుక వాళ్ళు 65 ఇయర్స్ వచ్చే వరకు మళ్ళీ ఛాన్స్ లేదండి. సో మీరు ఇంకా తక్కువ ఏజ్ వాళ్ళు తీసుకెళ్లారంటే కనుక ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతం ఆన్లైన్ సిస్టమే రన్ అవుతుంది, మీకు మధ్యాహ్నం 3 గంటలకి దర్శనం ఉంటుందండి, 1 గంట అయిపోతుంది. సీనియర్ సిటిజన్ ఏజ్ ఎలిజిబుల్ ఉండుంటే కనుక తప్పకుండా మీరు సీనియర్ సిటిజన్ లైన్లోకి వెళ్ళండి. అలా కాకుండా తొందరగా మీరు మిగిలిన టికెట్ బుక్ చేసుకునే ప్రయత్నం చేయకండి. మిగిలిన టికెట్లు అంటే 300 రూపాయలు దర్శన టికెట్స్ అని, సేవలు అయితే పర్వాలేదు. ఇందులో ఏంటంటే చక్కగా మీరు 1:30 2 టైంకల్లా రిపోర్ట్ చేస్తారు. అక్కడ మనకి బ్రిడ్జ్ ఉంది చూడండి, ఆ బ్రిడ్జ్ పక్కనే ఉంటుందన్నమాట రిపోర్ట్ చేసేది. సో అక్కడ రిపోర్ట్ చేస్తారు, నడవలసిన దూరం తక్కువగా ఉంటుంది, కరెక్ట్గా గంటలో దర్శనం అయిపోతుంది, తోపులాట లేకుండా ప్రశాంతంగా అవుతుంది, అదో సిస్టమ్ బాగా పెట్టారు. సో వికలాంగులకి సేమ్ అదే టైం అండి, అదేవిధంగా వయోవృద్ధులకు కూడా సేమ్ అదే టైం అనమాట, అందరికీ రేపు 1 గంటల దర్శనం అయిపోతుంది. సో ఉదయం మాటలు లేవండి, మీకు మధ్యాహ్నం ఉంటుంది. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత మనకు ఈ టికెట్స్ మీకు ఏం దొరకకపోతే డైరెక్ట్ 300 రూపాయలు దర్శన టికెట్. 300 రూపాయలు దర్శన టికెట్లో ఒక ప్లస్ ఏంటంటే, మనం ఒకేసారి 6 టికెట్ వరకు బుక్ చేసుకోవచ్చండి. మీరు ఎక్కువ మంది టికెట్ బుక్ చేసుకోవాలంటే కనుక 2-3 మొబైల్లో బుక్ చేసుకోవచ్చు. ఇంకొక డౌట్ ఏంటంటే, ఇక్కడ ఫర్ సపోజ్ మీరు 300 రూపాయలు దర్శన టికెట్ రాత్రి 9 గంటలకు వచ్చింది అనుకోండి, మీ ఫ్రెండ్ వాళ్ళు బుక్ చేసుకున్నప్పుడు వాళ్ళు 7 గంటలకు బుక్ చేశారనుకోండి, మీ దగ్గరికి ఒకే టైంకి వెళ్ళొచ్చండి, ఇబ్బంది ఏమీ లేదు. సో డేట్ మారిపోకుండా చూసుకోండి. నెక్స్ట్ ఏంటంటే, ఈ పంపించడం అనేది సాధారణంగా ఏంటంటే మన రిపోర్టింగ్ టైం, అంటే మనం 9 గంటలకు బుక్ చేసుకున్నామంటే అర్థం ఏంటంటే మనం 9 గంటలకు వెళ్ళాలి అని. చాలామంది సార్ మాకు ఇప్పుడు ఖాళీగా ఉన్నామండి, 2 గంటలకి వెళ్ళిపోవచ్చు అని అడుగుతుంటారు. మీరు వెళ్ళండి, ఎంట్రీ పాయింట్ దగ్గరే అక్కడ మనకు వాళ్ళ ఎంప్లాయీస్ కానీ లేదంటే సీఓ సేవకులు కానీ ఉంటారు, వాళ్ళకి ఆల్రెడీ చెప్తారనమాట. సో ఈవినింగ్ 5 లోపు వచ్చిన టికెట్స్ అన్నీ వచ్చేయండి అని చెప్తారు. సో అప్పుడు అలా 3 గంటలు ఒకేసారి కవర్ అయిపోతుంది అనమాట. సో రద్దీ లేదనుకోండి మేము పంపించేస్తారు, రద్దీ ఉంటే కనుక వాళ్ళు చెప్తారు, మనం ఇప్పుడే కాదండి ఒక 2 అవర్స్ తర్వాత రండి అని. సో కాబట్టి మీకు టైం ఉంటే వాళ్ళ దగ్గర వెళ్ళి కనుక్కోండి, రెస్ట్ని బట్టి వాళ్ళు పంపిస్తుంటారు అనమాట. సో డేట్ మాత్రం మార్చుకోవడం ఉండదండి, టికెట్ క్యాన్సిల్ చేయడం ఉండదు, మీ మనీ అనేది బ్యాక్ రాదనమాట, రిటర్న్ ఆ టైం రాదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ 300 రూపాయల టికెట్ అనేది మనకు 24వ తేదీ ఉదయం 3 గంటలకమో ఉదయం 10 గంటలకి 300 రూపాయలు వచ్చిన టికెట్స్, మధ్యాహ్నం 3 గంటలకి రూమ్స్ రిలీజ్ చేస్తున్నారండి. ఈ రూమ్స్ అన్నది ఏంటంటే, ఇక్కడ దర్శన టికెట్ ఉంటేనే రూమ్ ఇస్తారండి. ఇంతకుముందు అయితే దర్శన టికెట్ ఉన్నా లేకపోయినా, అంటే మనకి ఏ టికెట్లు బుక్ చేసుకోకపోయినా మన రూమ్ బుక్ చేసుకునే వాళ్ళము, ఇప్పుడు ఆ సిస్టమ్ లేదండి. ఎవరికైతే దర్శన టికెట్ ఉందో ఇప్పుడు నేను చెప్పిన సేవలు అన్నిటికి కూడా ఏది బుక్ చేసుకున్నా మీరు ఎలిజిబుల్ లే రూమ్ బుక్ చేసుకోవడానికి. సో అది ఈ రూమ్ బుక్ చేసుకోవడంలో ఒక విషయం గుర్తుపెట్టుకోండి, అక్కడ మనకు డేట్ అంటే 19 తారీఖు మీరు బుక్ చేసుకున్నారనుకోండి, డేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ మన కింద ఏం చూపిస్తుంది అంటే స్లాట్ అని అడుగుతుంది. చాలామంది స్లాటే కదా ఏదో ఒకటి పెట్టేస్తున్నారు, అలా పెట్టకండి. ఈ స్లాట్ సిస్టమ్ అంటే ఏంటంటే మీరు ఏ టైంలోగా తిరుమల చేరుకుంటారు అని అర్థం అనమాట. మీరు ఇక్కడ టైం ఎలా ఉంటుందంటే అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఒక స్లాట్, అంటే మీరు ఏ తెల్లవారుజామున 4 గంటలకు ఎల్లీలో ఉంటే డెఫినెట్గా వెళ్ళిపోతారంటే కొండపైకి అంటే అది బుక్ చేసుకోండి. లేదు సార్ మేము ఏ 10 గంటలకు వెళ్తామండి, కొండపైకి వెళ్ళిపోతే 11 అయిపోద్ది అన్నారు అనుకోండి, 6 గంటల నుంచి 12 గంటల వరకు స్లాట్ ఉంటుంది, అది బుక్ చేసుకోండి. మాకు మధ్యాహ్నం అయిపోద్దండి, మీరు నడిచి వెళ్ళాలి అనుకున్నారు అనుకోండి, మళ్ళీ 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు టైం ఉంటుంది. కొంతమంది నెక్స్ట్ డే దర్శనానికి ముందే రూమ్ బుక్ చేసుకుంటారు కదా, సో అలాంటి వాళ్ళు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు టైం పెట్టుకోండి. ఇలా పెట్టుకోండి, మీకు టైం కనుక తేడా వస్తే ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ లేట్ అయినా సరే రూమ్ ఇవ్వరండి. సో మీరు అనవసరంగా బుక్ చేసుకుని రూమ్ లేక ఇబ్బంది పడతారు. కాబట్టి నేను చెప్పిన ఈ చిన్న విషయాన్ని మీరు ఆ రోజు గుర్తుపెట్టుకుని, ఒకవేళ మీరు అవతారం చేస్తుంటే కనుక బాబు అక్కడ స్లాట్ టైం అని ఉంటుందంట కదా, సో మన కొండపైకి వెళ్ళిపోతుంది పొద్దున్న 9 అయిపోద్ది, దాని తగ్గట్టు బుక్ చేయని చెప్తే కనుక వాళ్ళు చేస్తారండి. ఆ విధంగా మీరు ఈ సెప్టెంబర్ 4కి సంబంధించి టికెట్స్ అనేవి బుక్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి, తప్పకుండా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఓం నమో వెంకటేశాయ.